2004-2009 రాజశేఖర్ రెడ్డి గారిని చూసే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఆయన బొమ్మ పెట్టుకుంటేనే అనేది ఇప్పుడు ఆ తర్వాత కేసీఆర్ కూడా అలానే ఉంది బట్ వీళ్ళిద్దరు వ్యక్తిత్వంలో వచ్చిన తేడా ఏమంటారు చాలా తేడా ఉంది రాజశేఖర్ రెడ్డి గారు ఒక లీడరు వారు ఒక నాయకుడిగా గుర్తింపు పొందినారు ప్రజలలో మధ్యలో ఉన్నటువంటి వారు ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడమే కాదు ఏ నాయకుడు వెళ్ళి ఆ రోజు ఒక కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళకే ఆయన పని చేయలేదు ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రతి ఒక్క లెజిస్లేటర్కి వాళ్ళ సమస్యలు తీసుకొచ్చి అక్కడ ముఖ్యమంత్రి దగ్గరికి వచ్చి రిప్రజెంటేషన్స్ ఇచ్చేవాళ్ళు వాటిపైన చాలా సానుకూలంగా స్పందించి ఆ సమస్యలను పరిష్కరించడానికి వారు చాలా గౌరవించే వాళ్ళు అందరు ఎమ్మెల్యేలు కూడా పార్టీలు వేరైనా అందరికీ ఒక గౌరవం ఇచ్చి ఆ ప్రాంతాల అభివృద్ధి కోసం పెద్ద ఎత్తున సహకరించారు ఉదాహరణకి ఈరోజు హరీష్ రావు కాన్స్టిట్యున్సీ ఉందనుకోండి ఆ రోజు తెలంగాణ టీఆర్ఎస్ పార్టీలో తెలంగాణ పార్టీలో ఉండి కూడా చాలా ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా తెలంగాణ కోసం వాళ్ళు అనేక రకాలుగా విమర్శించినప్పటికీ కూడా వారు మనసులో పెట్టుకుని ఆ ప్రాంతాన్ని నెగ్లెక్ట్ చేయడం కానీ దాన్ని అభివృద్ధి చేయకుండా ఆపడం కానీ చేయలేదు ఇంకా ఎక్కువ పని చేశారు అక్కడ సో ప్రతిపక్షాల నుంచి ఒకటి ఇంకా మంచిగా డెవలప్మెంట్కు స్కోప్ ఇచ్చారు పని చేశారు అంతే తప్ప ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి తీరు ఎట్లుందంటే తమ పార్టీల ఎమ్మెల్యేలు ఉంటేనే తమ పార్టీలో ఉంటేనే అక్కడ డెవలప్మెంటు లేకపోతే నో డెవలప్మెంటు అక్కడ మన పార్టీలోకి వస్తేనే మీకు ఆ ప్రాంతంలో ఏదైనా ఒక ప్రాజెక్ట్ కానీ లేదా ఒక పని కానీ జరగాలంటే వాళ్ళు టీఆర్ఎస్లోకి చేరాలా వాళ్ళు టీఆర్ఎస్లో ఉండాలా లేకపోతే లేదు కింద గ్రామ పంచాయతీ సర్పంచ్ దగ్గర నుంచి ఇదే అనవైతే టీఆర్ఎస్ పార్టీలో మనం చూస్తూ ఉన్నాం సో విచ్ ఈస్ నాట్ గుడ్ ఫర్ ది అంటే అహంకారమే కాదు అందరూ తన కింద చెప్పు చేతుల్లో ఉండాలనేది ఒక ఇది తమ చెప్పు చేతుల్లో ఉండాలి అందరూ జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో మనం చూస్తే టీఆర్ఎస్ ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఓడిపోయారా లేకపోతే బీజేపీ స్ట్రాటజీ గెలిచిందంటారా టీఆర్ఎస్ ఓవర్ కాన్ఫిడెన్స్ అంటే మాకు తప్ప ఓటేసి వరకు వేస్తారు మేము చాలా డెవలప్మెంట్ చేశాము ప్రతిపక్షాలన్నీ చాలా వాళ్ళని ఎవరు నమ్ముతారు వాళ్ళు ఎవరు ఉన్నారు ఇక్కడ వాళ్ళని ఎవరు విశ్వసిస్తారు మా మీదే ప్రజలకంత అధికారంలో మేము ఉన్నాం కాబట్టి మాకే వేస్తారు ఓటు ఎందుకంటే నెక్స్ట్ గవర్నమెంట్లో ఇంకో 3 ఏళ్ల పాటు కొనసాగుతాము కాబట్టి అక్కడ డెవలప్మెంట్ కావాలన్నా ఏదన్నా ఎవరికి ఇబ్బంది కూడా ఉండకూడదన్నా మాకే ఓటేయాలి అంటే అటువంటి ఒక ధోరణితోన అధికార పార్టీ పోయింది దానిలో దుబ్బాకలో ప్రజలు చాలా స్పష్టమైనటువంటి తీర్పు ఇచ్చారు ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గానికి ఆనుకున్నటువంటి నియోజకవర్గం ముగ్గురు వాళ్ళ కుటుంబ సభ్యులకు 3 నియోజకవర్గాలకు ఆనుకుని ఉన్నటువంటి నియోజకవర్గం హరీష్ ఒక్కరికే బాధ్యత అప్పచెప్పారు కదా హరీష్కు బాధ్యత తప్పచెప్పారంటే ఎప్పుడు కూడా ఆ ప్రాంతాలు హరీషే చూస్తున్నాడు కదా కొత్త ఏం కాదు కదా జిల్లా మొత్తం ఆయనే చూసేవాడు ఇప్పుడు జిల్లాలు 3 చిన్న చిన్న జిల్లాలు అయిపోయినా కూడా మెదక్ జిల్లా అంతా వారే ఇన్ఛార్జ్ ఉండి చూసేవాడు కదా గతంలో ఇంకొకటి కూడా అనిపించింది హరీష్ ని అంటే హరీష్ ప్రాధాన్యం తగ్గించడానికి లేకపోతే హరీష్ మీద టీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ గాని కేటీఆర్ గాని వీళ్ళందరూ కుట్ర పని బీజేపీకి సహకరించి బీజేపీ గెలవడానికి ఒక స్కోప్ ఇచ్చారు అనేది కూడా వినిపించింది ఉత్తి మాటలు బీజేపీ గెలుపును జీర్ణించుకోలేక వాళ్ళందరూ కుటుంబ సభ్యులంతా ఒకటే వాళ్ళు ఎప్పటికైనా వాళ్ళు ఒకటే వాళ్ళు వాళ్ళ వాళ్ళ యొక్క ఇది కాదని బయటకు వచ్చే పరిస్థితి ఉండదు హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ వీళ్ళంతా ఒకటే వీళ్ళంతా బయట మాట్లాడుకోవడానికి మనం అంతా ఏదో రాజకీయం చేయడానికి ఏదో ఊహాగానాలకు ఒక తెరలేపి అది ఏమంటారు విభజించు పాలించు అట్లాంటి రాజకీయమే తప్పితే అవి వాళ్ళందరూ ఒకటి కాదన్నమాట వాస్తవమే కాదు అంత ఒక స్ట్రాటజీ దట్ ఈస్ ఆల్ వన్ స్ట్రాటజీ